ఏపీ కేబినెట్ లో రోజాకు చోటు దక్కదని ఎవరు ఊహించలేదు. కేబినెట్ విస్తరణపై రోజానే కాక వైఎస్ఆర్సీపీ శ్రేణులు కూడా షాక్ కి గురయ్యాయి. అయ్యో రోజమ్మకి పదవి దక్కలేదా అని అందరూ సానుభూతి చూపుతూ ఉండగా సోషల్ మీడియాలో దుమ్ము రేగుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రోజా ఫైర్ బ్రాండ్, తిరుగులేని వజ్రాయుధం, డేరింగ్ అండ్ డాషింగ్. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో అనేక నిర్బంధాలు ఎదుర్కొంది. అరెస్టులు, వేధింపులకు బెరవకుండా పదునైన ఆయుధంలా పోరాడింది. అలాంటి రోజాకు పదవి దక్కకపోవడంపై విస్మయం వ్యక్తమైంది. కేబినెట్ లో చోటు దక్కలేదని తెలియగానే రోజా కన్నీళ్ల పర్యంతం అవుతూ ఉండగా విషయం తెలుసుకున్న జగన్ ఆమెను ఓదారుస్తూ మరో బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు తెలిసింది. ఏపీ మంత్రివర్గ కూర్పు చాలా బాగుందని, కొన్ని విషయాల్లో ఏపీ సీఎం జగన్ అంచనాలకు అందని విధంగా నిర్ణయాలు తీసుకున్నారనే ప్రశంసలు అన్ని వైపులా వస్తున్నాయి. అదే సమయంలో పార్టీని ముందుండి నడిపించిన రోజా, అంబటి రాంబాబు లాంటి వారికి, లోకేష్ ను ఓడించిన ఆర్కే లాంటి వారికి మంత్రి పదవులు ఇవ్వకపోవడంపై విమర్శలు కూడా వస్తున్నాయి. ఇందుకు ఎన్నో అంశాలు కారణమైనప్పటికీ వారికి సరైన న్యాయం జరగలేదనే వాదన వినిపిస్తోంది. 2.5 ఏళ్ల తర్వాత మంత్రి పదవులు ఇస్తానని మాట ఇచ్చినా అప్పటి వరకు వాళ్లకు ఏ పదవులు కట్టబెడతారన్నది తేలాల్సిన అంశం. ప్రధానంగా పార్టీలో కీలక సామాజిక వర్గం నేతలు చాలా మంది మంత్రి పదవులపై ఆశలు పెట్టుకుని తీరా తమ సామాజిక వర్గానికి కేబినెట్ లో ఎక్కువ ప్రాధాన్యం లేకపోయేసరికి షాక్ అయ్యారు. జగన్ ఏం చెప్పినా వింటామంటూనే లోపల మాత్రం కాస్త అసంతృప్తితో ఉన్నట్లు తెలిసింది. ఈ క్రమంలో కీలక నేత రోజాకు జగన్ రాష్ట్రంలో కోరుకున్న కార్పొరేషన్ పదవిని కేబినెట్ హోదాతో ఇస్తానని, 2021లో మంత్రి పదవి ఇస్తానని అభయమిచ్చినట్లు తెలుస్తోంది. ఆర్టీసీ చైర్మన్ పదవి హోదా పరంగా బాగుంటుందని, 2.5 ఏళ్లు ఆ పదవిలో కొనసాగమని ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. అయితే రోజా మాత్రం తనకు జగనన్న సీఎం కావడమే ముఖ్యమని, ఆ కళ నెరవేరిందని, ఇతరత్రా పదవులు అవసరం లేదని చెప్తున్నట్లు తెలుస్తోంది. సామాజిక సమీకరణాలలో భాగంగా రోజాకు పదవి దక్కకపోగా ఒకేసారి 2 పదవులపై జగన్ బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే మంత్రి పదవిపైనే ఆశలు పెట్టుకున్న రోజా నామినేటెడ్ పదవులపై ఇష్టంగా లేనట్లు తెలుస్తోంది. రోజాను ఒప్పించేందుకు వైసీపీ ముఖ్య నేతలు చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి. మొత్తం 151 మంది ఎమ్మెల్యేలు గెలవడంతో ప్రతి జిల్లా నుంచి మంత్రి పదవులు ఆశించిన ఎమ్మెల్యేల సంఖ్య ఎక్కువగా ఉంది. అందువల్ల అందరినీ బుజ్జగించడం, అందరికీ సమన్యాయం కల్పించడం అన్నది సీఎం జగన్ ముందున్న అసలు సవాలు. ప్రస్తుతం జగన్ పరిపాలనపై దృష్టి సారిస్తూనే మరోవైపు పార్టీలో అందరికీ న్యాయం చేస్తే అంశంపైన దృష్టి పెట్టాల్సిన పరిస్థితి. కనీసం కార్పొరేషన్ నామినేటెడ్ పదవులైనా ఇస్తే పార్టీలో ఉండే అసంతృప్తిని ఆదిలోనే అణచివేసే అవకాశం ఉంటుందంటున్నారు. ఈ విషయాన్ని రాజకీయ విశ్లేషకులు చెప్తూ ఉన్నారు. అయితే రోజా లాంటి విశేష సేవలు అందించిన నాయకులను ఏ రకమైన పదవుల్లో సంతృప్తి పరుస్తారనే ఉత్కంఠ సర్వత్రా ఉంది. 2-3 రోజుల్లో దీనిపై పూర్తి స్పష్టత రానుంది. వెలుగు టీవీ ఎక్స్క్లూజివ్ రిపోర్ట్.